Good. Excellent. 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 Very fine. Chala baagundi. Koncham kottaga try chesaru baane undi. అంటే ఇది ఆల్రెడీ తమిళలో 24వ తారీఖు రిలీజ్ అయింది ఇక్కడ 7వ తారీఖు రిలీజ్ చేశారు ఇవాళ చాలా బాగుంది సత్యరాజ్ గారి కొడుకు శివిరాజ్ గారు మంచి లాంచ్ ఇది మంచి మామిడాల శ్రీనివాస్ గారు బాగా ప్రమోషన్ చేసి అదంతా బాగా చేసి లాంచ్ చేశారండి సినిమా చాలా బాగుంది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా భగవంతుడికి సైన్స్ కి మధ్యలో ఒక ముడిపడిన ఒక సినిమా ఇది అండి చాలా నిజంగా ఒక ఒక మంచి థాట్ వస్తుంది అందరు ఖచ్చితంగా ఈ సినిమాలో చూడండి థియేటర్ లో చూసి ఈ సినిమాని ఆదరించండి చాలా మంచి సినిమా అండి థాంక్యూ అందరూ చూడాల్సిన ఎందుకంటే ఇలాంటి అంటే సోషియో ఫ్యాంటసీ మూవీస్ తర్వాత మన సత్యరాజ్ గారి వాళ్ళ అబ్బాయి చాలా యాక్టింగ్ బాగా చేశాడు అంతే కాకుండా సినిమా ఒక సైంటిఫిక్ లా చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు ఎక్కడ అనేది ఏ పాయింట్ మిస్టేక్ లేకుండా చేశాడు సూపర్ డైరెక్టర్ గారు ఎక్సలెంట్ అండ్ ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాఆర్డినరీ ఫోటోగ్రఫీ థాంక్యూ ఎక్సలెంట్ మూవీ అందరూ చూడాలి స్టోరీ ఎక్సలెంట్ స్టోరీ బికాజ్ మన పురాతన కాలంది తీసుకొని అది వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఇప్పటి సైన్స్కి అందనిది నిజంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యా ఇళయరాజా గారు చాలా బాగా ఇచ్చారు సూటబుల్ బ్రదర్ నిజంగా చాలా బాగుంది సినిమా మాయోన్ నిజంగా ఒక మాయా ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోయారు నిజంగా ఈ కార్తికేయ అంజీ సినిమాలు ఇవన్నీ మనకు చూస్తే ఎలాగా పాములు ఏందా మాయల ప్రపంచం ఏంది అసలు కృష్ణుడేంది ఫ్లూట్ ఏంది ఇవన్నీ కథ చెప్పేస్తాను నేను నిజంగా అంత బాగుంది నిజంగా సినిమా అయితే ఒక కొత్త లోకంలోకి వెళ్ళిపోతారు నిజంగా ఒక హీరో ఈ మధ్య సినిమాలు చేస్తున్న కమర్షియల్ సినిమాలు వద్దు ఇలాంటి కొత్త కొత్త కథలతో కొత్త కొత్త జోనర్లతో వస్తే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు నిజంగా ఇటువంటి జోనర్లు ఎంచుకోవాలి ప్రతి హీరో ఎంచుకోవాలి నాలుగు సాంగ్లు కోసం అవసరం చేసే వాళ్ళు వద్దు 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 నిజంగా సోషలిజం ఉంది సినిమాలో ది బెస్ట్ ఉంది అన్నమాట లాస్ట్ కో పాయింట్ అన్నాడు రెండు గుర్తొచ్చింది సినిమాలో నానమ్మ ఎందుకు వస్తుంది గుర్తు దేవుడు గుర్తొస్తాడు అంటే మా నానమ్మ అంటే గుడి సరే ఇటు చొల్లొద్దు బ్రో మనకు కానీ డైరెక్టర్ రెండు మంచి మాటలు చెప్పాను నిజంగా మిరాకిల్ అంటే ఎవ్రీథింగ్ అంట మిరాకిల్ అంటే నథింగ్ అంట మనం అనుకునే దాంట్లోనే ఉంటుంది ఏదైనా అనమాట అది మాత్రం చాలా మంచి పాయింట్ చెప్పాను నిజంగా ఇటువంటి జోనర్లు రావాలా కొత్త హీరోలుగా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇటువంటి జోనర్లు ఎంచుకోండి మేము వస్తాం సపోర్ట్ ఇస్తాం అందరు సపోర్ట్ ఉంటుంది చెప్పండి మాయన్ సూపర్ కార్తికేయ సినిమా కట్టప్ప కొడుకు ఎవరో కాదు హీరో కట్టప్ప కొడుకు ఏలా కట్టప్ప తెలుసు కదా బాహుబలి అలాంటి సినిమా అన్నమాట ఆరు జోనర్ కాదు మంచి సినిమా మాయల ప్రపంచం చాలా బాగుంది సినిమా ఇట్ ఈస్ టెక్నికల్స్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ చాలా నచ్చింది నాకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు కిషోర్ అండ్ ఐ రియల్లీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ ఫీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు సీ దిస్ మూవీ అండ్ మేక్ ఎ బిగ్ హిట్ అవుట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ అండి దిస్ ఈజ్ అర్జున్ యాక్టర్ అండ్ యాంకర్ అండ్ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి ఈ మూవీ తీయడం జరిగింది ముఖ్యంగా మనం పురాతన కాలం నుంచి కావచ్చు అంటే మనకు అష్టదిగ్బంధనము చతుర్ముఖ వ్యూహము అదేవిధంగా అష్టదిగ్బంధనంతో నాలుగు వేదాలు నాలుగు దిక్కులు అని చెప్పేసి ఒక ద్వాపర యుగంకు సంబంధించి కృష్ణుడు అంటే ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వరుడు ఎలాగనో గతంలో కృష్ణుడి లీలలు ఎలా ఉండేవి అదేవిధంగా ఈ సినిమాని అంటే ఫ్యాంటసీ కథలో గతంలో కార్తికేయ కావచ్చు అలాగే సాహసం గోపిచంద్ గారి మూవీ కావచ్చు అదేవిధంగా బాహుబలి ఇట్లా ఫ్యాంటసీ మూవీస్ తర్వాత వస్తున్నటువంటి సినిమాల గురించి డిఫరెంట్ ఉంది చాలా బాగుంది అది ఎప్పుడు సినిమా మంచి ఉందని అట్లా ఎప్పుడు సోషల్ ఫ్యాంటసీ డిఫరెంట్ అంటే అన్ని సినిమాలు ఎన్ని ఉన్నా ఈ సినిమాలో డిఫరెంట్ ఉంది ఒక నిమిషం రా కంగారు వద్దు ఏ సినిమాకి సంబంధం లేదన్న ఈ సినిమా చాలా బాగుంది నీట్ గా ఉంది అద్భుతంగా తీశాడు డైరెక్టర్ గారు మాత్రం నిజంగా చెప్తున్నా కట్టప్ప అంటే కట్టప్ప కొడుకు అనిపించుకుండు చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశాడు మూవీలో కూడా గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆర్ఆర్ కానీ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది హిందూ సంస్కృతిని అందరం కాపాడుకోవాలి ఇళయరాజా గారు విరగదీసేశారు ఆయన గురించి చెప్పక్కర్ ఎక్సలెంట్ ఫిలిం 100 డేస్ డెఫినెట్ గా ఆడుతాను నేను ఐ హోప్ సినిమా ఎట్లా అనిపించింది అన్న అన్న ఒక్కసారి ఓఎస్కోర్ అన్న అన్న సినిమా మస్తుందన్న సినిమా బాగుంది అన్న పార్ట్ 2 అన్న ఎట్లున్నది అంటే పార్ట్ 2 ఇంకెట్లుంటది అన్న తగ్గేదేలే పార్ట్ 2 నెక్స్ట్ లెవెల్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న కూర్చుంటా అన్న కాలు వస్తుంది కూర్చొని మంచిగా మనం ప్రశాంతంగా
సినిమా మంచిగా ఉంది, సాంగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది, ట్విస్టులు బాగున్నాయి అన్న. తప్పకొడుకు ఎట్లా యాక్టింగ్ చేసాడు? ఆయన ఏడున్నాడు? హీరో అతనే రావయ్య. అవునా అన్న? సూపర్ అన్న. అన్న స్టైల్ సూపరు, కలర్దాలు సూపరు, అన్న వాకింగ్ సూపరు, అన్ని సూపర్ అన్న. బాగా చేసిండు, డాన్స్ కూడా బాగా. అమ్మాయి హీరోయిన్ ఎవరు? హీరోయిన్ హీరోయిన్ హీరోయినేనా? ఆ అమ్మాయి కూడా బాగా చేసింది అన్న, చాలా బాగుంది. డైరెక్టర్ సార్ సూపరు, మ్యూజిక్ డైరెక్టర్ సూపర్. వచ్చినప్పుడు ఏమనిపించింది? నాకు భయం వేసింది అన్న, భయం వేసింది బాగా. అంటే గ్రాఫిక్స్ బాగుందన్న, చాలా బాగుంది సినిమాలో, చాలా బాగుంది అని ఒక మ్యూజిక్ వస్తుంది అన్న, అది సూపర్. ఒకసారి అంటే వాళ్ళందరూ వస్తారు కదా, వస్తారా? వచ్చినప్పుడు అని ఒక్కసారి వస్తుంది అన్న, సూపర్, చాలా బాగుంది అన్న. ఎలూజినేషన్ అన్న. నాకు ఏమైనా ఒక 2 కిలోల బంగారం ఉంటే ఇయ్యరు అన్న మీరు? 2 కిలోల? ఒక 2 కిలోలు ఉంటే ఇస్తాను అని ఒక 2 కిలోలు ఉంటే ఇయ్యరు అన్న. పట్టుకుని పోయి ఇంట్లో ఏమైనా కొనుక్కుంటా అన్న, ఇనుప సామాన్లు ఇట్లా ఏమైనా కొనుక్కుంటానా? సినిమా చాలా బంగారం. ఎందుకు బంగారం? ఫ్రెండ్ ఉన్నాడు కదా నీకు. కాదన్న, నాకు 2 కిలోలు కావాలన్న. మళ్ళీ బంగారం దో మళ్ళీ ఎవరికి వడ్డానం కొనిస్తా? అన్న చాలా బాగుంది, మీరు అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంది సినిమా, బాగుంది క్లైమేట్, బాగుంది టిస్టులు, బాగున్నాయి అన్ని బాగున్నాయి అన్న. అన్న ఉంటాన్న. ఓకే సూపర్. మనందరం మేము కూడా అలాంటి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈడు అలానే వెళ్ళొచ్చాడు, చాలా గుడిలో ఆటల్లో చాలా దొంగ. ఈడు ఒక ట్విస్ట్ ఉంటది నిజంగా, కట్టప్ప కొడుకు నుంచి అలాంటి ట్విస్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం. ఫస్ట్ నుంచి నెగిటివ్ గా క్రియేట్ చేశారు హీరోని, లాస్ట్ లో హీరో అనిపించుకున్నాడు. బ్రో ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ చేసేది ఆయిల్, డోంట్ మేక్ స్పాయిల్. సో ప్రతి ఒక్క అన్న మీరు ఇంటి వెళ్ళారు, డైరెక్టర్ గారు కిషోర్ గారు మీరు రండి. మా ఇంటి పక్కన ఉంది ట్రాక్టర్, ఇప్పుడు మాట్లాడుతున్నారు మన డైరెక్టర్. అన్న ఒక మాట చెప్పి వదిలేస్తానా, 4 పాటలు 4 ఫైట్లు వచ్చిన సినిమా 5 నిమిషాల్లో మర్చిపోతా. ఇటువంటి సినిమా ఎప్పటికీ మర్చిపోలేము. ఒక మైండ్ ఫుల్ మూవీ అన్న, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి అక్కడ పెద్ద హిట్ అయింది. మేము వచ్చి తెలుగు ప్రేక్షకులు దీనికి బాగా ఆదరిస్తారని నమ్మకంతో వచ్చాము. ఆ నమ్మకం వచ్చి మీరందరూ మీ దీంట్లో సార్ తమిళ మీరు వచ్చి మా మూవీకి బ్రహ్మరథం పట్టేశారు, చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి మూవీస్కి వచ్చి సపోర్ట్ ఇస్తే ఇలాంటివి చాలా వస్తాయి మన దాంట్లో. థ్యాంక్ యూ ఫర్ ద పాజిటివ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ అండి. బ్రో సూపర్ సూపర్. నల్ల పటం రొమ్మ పటం. బ్రో కంట్రీని అంటారు, ఒక కంట్రీ పేరు టర్కీ. ఈ పటం రొమ్మ నల్ల ఇరికి, రొమ్మ నల్ల ఇరికి, రొమ్మ ఎంత పటం ఎల్లారం ఆచో దేకో. అన్న మా ఫ్రెండ్ పేరు అయాను, వచ్చింది మయానన్న. ఏముందన్న మయాన అన్న? ఎక్స్పెక్ట్ చేయలేనన్న ఇంత బాగుంటుంది అని మూవీ. అన్న చెప్తున్నా కదా తమిళ్లో రిలీజ్ అండి అంట. తమిళ్లో చూసా అన్న, నాకు రాదు తమిళ్, ఇల్లే తమిళ ఏదో అంటారు కానీ తమిళ్లో చూసా, సబ్ టైటిల్స్ కొడుకుని చూసా మరి నేను. అట్లా ఉంటుంది మనతోని అంట. అసలు కట్టప్ప కొడుకు ఇట్లా చేస్తాడని, అసలు సత్యరాజ్ కొడుకు అంటే ఇట్లా ఉండాలంటున్నాను చెప్తున్నా కదా అన్న. దిల్ కుష్ మూవీ అన్న, క్లైమాక్స్ మీద క్లైమాక్స్లు, ట్విస్ట్ మీద ట్విస్ట్లు. కాన్సెప్ట్ అంటే లైక్ మన లైఫ్ లేకుండా మిరాకల్, లైఫ్ ఉంటే మిరాకల్స్ ఉంటాయి, మిరాకల్స్ లేకుండా లైఫ్ లేదు, అంతే కాన్సెప్ట్. అంటే ఒక దేవుడు మనకి ఆల్రెడీ ఉన్నాయి, ఏషియన్స్ కాలమ్స్ నుంచి మనకి ఒకటి సృష్టించినారు దేవుడు, అది మనం చెడగొట్టద్దు. అది ఎట్లా ఉన్నాయి అట్లనే పోయి అట్లే ఫ్లోలో వెళ్ళడానికి ఇవ్వాలి మనం, మధ్యలో వెళ్ళి గెలకద్దు అనేది కాన్సెప్ట్ అన్న. బాగుందన్న కాన్సెప్ట్ అయితే రంబ ఇల్లుకే అసలు బాగులేదు, రాదు అది తమిళ రాదు కానీ తెలుగు వచ్చు. అసలు బ్లాక్ బస్టర్ మూవీ అన్న చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి. హీరోయిన్ గురించి తానియా గురించి మాట్లాడితే అసలు టెన్నిస్లో ఉంటుంది సానియా, ఈ మూవీలో ఉంది తానియా, అసలు మామూలుగా లేదన్న బోల్డ్నెస్ అయితే. ఆమె కూడా బాగా చేసింది, రాదు ఆయన చేస్తున్నాను ట్రై, అంత బాగుంది మూవీ, వర్డ్స్ రావట్లేదు తెలుసా నీకు. అది ఇంకోటి వచ్చేసి మన డైరెక్టర్ గురించి మాట్లాడితే, డైరెక్టర్ కూడా రంబ రంబ రంబ, అసలు ఏమంటారు రంబ ఇదికేనా రంబ నలికేనా, అదే అట్లా చేసినారు. సో మ్యూజిక్ కూడా బాగుంది, రాజా గారు అంట మ్యూజిక్ ఇచ్చింది, రాజా గారు రాజించినారు. ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న, ఎంటర్టైనింగ్ మూవీ, చాలా బాగుంది. మన యూత్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కానీ బాగుంది అన్న, మయాను చూడండి అందరు. సో గైస్ అందరికీ నమస్తే. అంటే చాలా మంది అంటే ఒక 4 ఫైట్లు 4 కామెడీ సీన్లు కోసం వచ్చేవాళ్ళు ఈ సినిమాకి రావద్దు, ఎందుకంటే దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ హీరో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడంటే బాగా పెద్ద హీరోయిన్ తోటి గట్ట ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా కాదు. దీంట్లో హీరో క్యారెక్టర్ ఎప్పటికీ కూడా నెగిటివ్గానే ఉంటుంది లాస్ట్ వరకు, తర్వాత హీరోయిజం బయటకు వస్తుంది అన్నమాట.
జనరల్లీ హీరోని హీరోగా చూపిస్తారు ప్రతి సినిమాలో, ఈ హీరోని మాత్రం హీరోగా చూపించలేదన్న, ఒక ఆర్టిస్ట్ గా చూపించారు. అది మాత్రం నేను నిజంగా అంటే నిజంగా చెప్తాను. అన్ని సినిమా చూసినట్టుంది అంటారు అంటే, జనరల్లీ చెప్పాలి అంటే ఎడిటింగ్ పర్పస్ చెప్పాలి అంటే ఎడిటింగ్ ఏదు ఒరిజినల్ ఏదు అని గెస్ చేయలేదు. అంటే నిజంగా పేటిఎం బ్యాచ్ అయితే కాదు, నేను నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను. నిజంగా ఎక్సలెంట్ మూవీ అనమాట, నాకైతే నచ్చింది. ఇది మా తాతగారికి, మా అమ్మగారికి, మా నాన్నగారికి అట్లాంటి వాళ్ళకి ఇంకా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి, ఇది ఒక పురస్త్ర అదే పాత వాటిని ఏమంటారు పురాతన కాలం, నోరు తిరగదు అటు దాని గురించి అనమాట. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చినాయి, కానీ దీంట్లో యాక్టర్స్ కూడా తమిళ యాక్టర్స్ అనమాట. మీరు అందరూ కూడా ఇదే సినిమాలో ఒక కామెడీ యాక్టర్ని పెట్టే, సప్తగిరి గారిని కానీ పెడితే ఇంకా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, తమిళ యాక్టర్స్ని పెట్టి దాంట్లో సూపర్ హిట్ అయింది కాబట్టి వాళ్ళని పెట్టి తెలుగులో హిట్ చేశారు. ఇది దీన్ని ఇంజూర్ అవుతుంది ఈ మూవీ, నా నోటి నుంచి అందరికీ తెలుస్తుంది. ఇది అయితే ఆల్ ద బెస్ట్ మూవీ డైరెక్టర్కి, హీరోకి, వాళ్ళందరికీ. హీరోయిన్ గురించి చెప్పాలి అంటే సోసో అనమాట, హీరో గురించి చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది. లవ్ యూ, వాళ్ళందరికి లవ్ యూ అన్న. సినిమా ఎగ్జామ్ ఉన్నది, మాయన్ మూవీ, కొత్త హీరో వచ్చిండు టాలీవుడ్ కు, దుండెత్తాడు టాలీవుడ్ అంతా దుండెత్తాడు. ఇది ఫిక్స్ రాసుకొని పెట్టుకోవాలి. ఈ సినిమా వేరే లెవెల్, ఇంకా పార్ట్ టూ అంతా చచ్చిపోడే కింద. పెద్ద మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ స్విచ్లు అంటే ఉంటాయి చూడు, కొన్ని నమ్మలేని నిజాలు అట్లా చేసి ఇట్లా చేసి మోసాలు చేస్తుంటే ఈయన కాపాడింది కదా. ఇటువంటి మన చరిత్రలో నిలిచిపోవాలని. ఇది మూవీ సూపర్ బ్రో, మస్తు సూపర్ ఉన్నది, వేరే లెవెల్ ఉన్నది. ఆ సాంగ్ నంద అది వేరే లెవెల్ ఉన్నది. అది అయితే నీ కలర్ టూనే పెట్టుకుంటా ఫోను. సూపర్ ఉన్నది బ్రో మూవీ, ఎగ్జామ్ ఉన్నది. ప్రపంచంలో ఇటువంటి మూవీ 100% ఓకే. పార్ట్ టూ అత్త ఇంకా మొత్తం పార్ట్ టూకి ఏం చేయాలి తెలుసా, పేపర్లు పట్టుకొని రావాలి. ఎందుకంటే సింపుల్ పని వేయడానికే డైరెక్ట్. సూపర్ ఉన్నాయి బ్రో, ఎంజాయ్ చేసిన మూవీని. ఫ్యామిలీతో వస్తే అందరు ఎంటర్టైన్ అవ్వచ్చు. ఈ రోజులో మనకి ఇలాంటి జెన్యున్ మూవీ విత్ సౌండ్ విజువల్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఉంది. మనం చూసుంటే బాహుబలిలో చూడొచ్చు ఆ సౌండ్స్ ఎలా ఉంటే దీనికి నీట్గా వెళ్ళే ఉంది. ఈ రేంజ్ టైంలో బాగా ఎంజాయ్ చేసిన మూవీ అంటే మయూన్ మూవీ, కట్టప్ప కొడుకు. ఎంజాయ్ చేసాం బాగా, సూపర్ అన్న, సూపర్ అసలు వేరే లెవెల్. చూడొచ్చు అన్న కొంచెం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇదే కావచ్చు ఫస్ట్ మూవీ, బట్ ఎంజాయ్ అంటే ఎంజాయ్, వేరే లెవెల్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఇది ఏంది ఎట్లా చెప్పాలి మనకి, కట్టప్ప కొడుకనే తెలుసు అన్న నాకైతే. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న, మస్తు ఎంజాయ్ చేసినాం. హీరోయిన్ యాక్టింగ్ ఎలా? హీరోయిన్ అసలు కొంచెం తక్కువ చూపించారులే కానీ, బట్ హీరోయిన్ కూడా సూపర్ ఉంది అన్న. హీరోయిన్ చాలా బాగుంది అని టీపీగా మనం మాట్లాడుతూ బాగుంది. చూపించడం కూడా బాగా చూపించారు రామ్ ప్రసాద్ గారు. విజువల్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఈ మూవీ నేనైతే హైదరాబాద్లో చూసిన మూవీ, 5కి 5 ఇస్తా. నేను నా ఖమ్మం నుంచి వచ్చిన సినిమా చూడడానికి, ఖమ్మం నుంచి ఈ మూవీ చూడడానికి వచ్చా అన్నవాళ్ళు తెలిసిన అన్నవాళ్ళు. ఓకే అండి, థ్యాంక్స్ అన్న. సూపర్ ఉంది. మనం ఎంత ట్విస్ట్ ఏంటంటే, పురాతన గురించి మళ్ళీ తేవడం అంటే మనం ఆశ్చర్యం గురి చేసుకోవచ్చింది. పురాతన గురించి మన వాళ్ళు తెచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి మన పురాతన గుళ్ళో ఏముందో మనం తెలుసుకోవచ్చు. అందులో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎన్నో దృష్ట శక్తులు దాగున్న మనోళ్ళు వాటి దాటుకొని మరీ వాటిని మనకు చూపించారంటే ఇందులో చాలా గొప్ప విషయం ఉందన్న. పురాతన మనోళ్ళు చాలా మంది చూసినా కానీ మన అంటే వయసు అంటే ఉంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తే మాత్రం ఓ అప్పుడు ఇంత ఉందా, మా అప్పుడు ఇంత, మళ్ళీ మాకోసం మళ్ళీ ఈ సినిమా తీశారా అనుకునేలా తీశారన్న. సినిమా బాగుంది. కట్టప్ప కొడుకు హైలైట్ అన్న, ఓ కట్టప్ప కొడుకు హైలైట్, సినిమా బాగుందన్న హైలైట్. హీరోయిన్ కొత్త హీరోయిన్ పెట్టిన కానీ బాగుందన్న. మన తెలుగులో ఇంత మంచి సినిమా తీశారు, ఇది మొట్టమొదటిసారి. బాగుందన్న, నా రెండు కళ్ళు సరిపోలేదన్న సినిమా చూడడానికి. పార్ట్ టూ అదిరిపోవాలి, వెయిట్ చేస్తున్నాం అన్న. మాధవడి ఖమ్మం ఇద్దరం ఖమ్మం చూడడానికి. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ కిషోర్ గారు, అదేవిధంగా బాహుబలి కట్టప్ప కొడుకు సత్యరాజు గారి కొడుకు సిబి సత్యరాజు గారు చాలా బాగా చేశారు ఈ సినిమా. ముఖ్యంగా అష్ట దిగ్బంధనం, చతుర్ముఖ వ్యూహము, వేదాలు, యుగాలు సంబంధించి, ఇండియన్ హెరిటేజ్ కల్చర్కు సంబంధించి వాస్తుశిల్ప కళా సంపదను ఉట్టిపడేలా చేస్తుంది. ముఖ్యంగా పురాతన కాలం నుంచి ఈ రోజుటి వరకు కూడా భారతదేశం అనేది కళలకు సాంప్రదాయం, కళలకు నిలయం. సో భారతదేశంలో ఉన్నటువంటి వాస్తుశిల్ప కళా సంపదను కానీ విగ్రహాలను కానీ పరాయి దేశాలకు అంతరించిపోకుండా, పరాయి దేశాలకి తరలిపోకుండా కాపాడుకోవాలి, మన కళలను మనము రాబోయే తరాలకు అందించాలనే ఒక ఉద్దేశంతో డైరెక్టర్ కిషోర్ గారు ఈ సినిమా తీశారు.
కిషోర్ గారి స్క్రీన్ ప్లే కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, సినిమాకు ఒక అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్టర్స్కి సంబంధించిన నటన కావచ్చు, ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరించండి. మరొకసారి మన వాళ్ళు ఆదరించారు, మరొకసారి నిరూపించారు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కథలో దమ్ముందంటే ఎలాంటి సినిమానైనా హిట్ చేసే దమ్ము మన తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ఉంది. రాబోయే తరాలకు మన వాస్తు కళా సంపదను తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కిషోర్ గారు సక్సెస్ అయ్యారు. త్వరలోనే పార్ట్ టూ కూడా ఉంటుందని చెప్పారు డైరెక్టర్ గారు. సో ఖచ్చితంగా పార్ట్ వన్ కంటే పార్ట్ టూ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. గతంలో మనకు కార్తికేయ ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చాయి సోషల్ ఫ్యాంటసీ, సో వాటికంటే కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాలను ఆదరించండి. జై హింద్.